నెక్స్ట్ చూద్దాం సంగారెడ్డి అయిపోయింది ఇప్పుడు నాగర్ కర్నూర్ నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది మరి జనార్దన్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూచుకుల రాజేష్ రెడ్డి అంటే అక్కడ రెండుసార్లు ఒకసారి బై ఎలక్షన్లో తెలుగుదేశం నుంచి నిలబడి ఉద్యమ సమయంలో తెలుగుదేశం నుంచి నిలబడి ఓడిపోయాడు అప్పుడు ఇండిపెండెంట్గా నాగర్ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా ఎందుకంటే ఆయన అరవై తొమ్మిది ఉద్యమకారుడుగా నాగర్ జనార్దన్ రెడ్డికి ఆనాడే ఆయన తన పెళ్లి కార్డులో ఆయన ఆనాడు పెళ్లి కార్డులో జై తెలంగాణ అని తన పెళ్లి కార్డులో జై తెలంగాణ అని రా కొట్టించినటువంటి చరిత్ర ఉద్యమ అరవై తొమ్మిది ఉద్యమంలో ఆయన క్రియాశీలంగా పాల్గొన్నాడు ఇదంతా ఒక హిస్టరీ ఉంది తర్వాత ఆయన తెలుగుదేశంలో చాలా సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశాడు మూడు నాలుగు సార్లు గెలిచాడు అదంతా ఉన్నాయి ఉద్యమ సమయంలో కూడా తెలుగుదేశాన్ని కాదని తెలుగుదేశాన్ని రిజైన్ చేసి వచ్చి ఇండిపెండిగా నిలబడి గెలిచినటువంటి రెండు వేల పద్నాలుగు ముందు పన్నెండో పదకొండో నాకు ఇయర్ గుర్తులేదు కానీ అప్పుడు అటు జూపల్లి ఇటు నాగం ఇద్దరు ఒకేసారి జరిగిన ఎలక్షన్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నాడు ఆ టైంలో నాగన్ జనార్దన్ రెడ్డి గెలిచాడు టీడీపీ నుంచి నిలబడి మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోయాడు తర్వాత పద్నాలుగు తెలంగాణ వచ్చాక పద్నాలుగులోను పద్దెనిమిదిలోను రెండుసార్లు గెలిచాడు నాగం జనార్దన్ రెడ్డి ఓడిపోయినటువంటి పరిస్థితి అక్కడ మరో కాంగ్రెస్ లీడర్గా ఉన్నటువంటి కూసుకుంట్ల దామోదర్ రెడ్డి ఆయన కాంగ్రెస్ లీడర్గా ఉండే అప్పటికే ఎమ్మెల్సీగా ఉండు ఆయన ఎమ్మెల్సీగా కాంగ్రెస్లో ఉంటూ ఆయన బీఆర్సీలో చేరడం అనేటువంటిది ఇంకా స్ట్రెంత్ మర్రి జనార్దన్ రెడ్డికి మంచి స్ట్రెంత్ లభించింది దాంతో నాగం జనార్దన్ రెడ్డి ఏజ్ ఫ్యాక్టర్ కానీ ఒక కొడుకు చనిపోవడం కానీ ఒక కొడుకు కొంత అంటే యాక్టివ్ కానీ కొంత ఆయన ఒకనాడు ఉన్నటువంటి ఆ ఇమేజ్ కొంత తగ్గుతూ వచ్చింది అంటే తెలంగాణ చరిత్ర పరంగా చూస్తే ఆయన చాలా హెల్త్ మినిస్టర్గా చేశాడు ఇంకా అనేక రకాల మంత్రులుగా శాఖగా చేశాడు సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేశాడు దాంట్లో నో డౌట్ కానీ ఆయన ఏజ్ ఫ్యాక్టర్ కానీ అదేవిధంగా కుమారుడు కొంత ఒక కుమారుడు ఇద్దరు కుమారులు ఒక కుమారుడు మరణించడం ఇట్లాంటి కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల కొంత డల్ అయ్యాడు మధ్యలో మధ్యలోకి ఒకసారి బీజేపీ పోయాడు బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు టీఆర్ఎస్ మీద కొట్లాటోళ్ళు కూడా అవినీతి విషయంలో ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి పర్యటన కోర్టు సుప్రీంకోర్టు దాకా కేసులు వేసినటువంటి చరిత్ర ఇదంతా సుదీర్ఘ చరిత్ర అని ప్రజలు దాంట్లో పెట్టుకుని ఉన్నాడు దాంట్లో ఏం డౌట్ లేదు నాగం జనార్ రెడ్డి కాకపోతే ఏంటంటే ఏజ్ ఫేరంగా ఒకటి కొడుకు యాక్టివ్గా అంత ఈయన స్థాయిలో యాక్టివ్గా పాలిటిక్స్లో రాపోవడం అనేటువంటి ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల బస్ ఇటీవల కూసుకుంటున్న దామోదర్ రెడ్డి ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరారు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ చేరారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నాడు దామోదర్ రెడ్డి కరెక్ట్ కరెక్ట్ కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్సీకి ఉన్న దామోదరెడ్డి రావడం అనేటువంటిది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఎందుకంటే నాగం జనార్దన్ రెడ్డి కొంత డల్గా ఉంటాం అంటే ఆయనకి ప్రీవియస్ హిస్టరీ అద్భుతంగా ఉంది రాజకీయ చరిత్ర ఉంది టీఆర్ఎస్ మీద కొట్లాడినటువంటి చరిత్ర ఉంది టీఆర్ఎస్ రమ్మంటే కూడా కేసీఆర్ ఒకటికి నాలుగు సార్లు అడిగితే కూడా సశేవరా జార్నని తెగేసి చెప్పినటువంటి వాడు ఇండిపెండెంట్గా నిలబడద్దు బీఆర్ఎస్ ఆనాడు టీఆర్ఎస్ తరఫున నిలబడమని అడిగాడు జూపల్లి చేరాడు కానీ ఈయన జారలా ఉద్యమ సమయంలో రెండు వేల పదమూడు గుర్తుండాలి పన్నెండు కానీ నాకు కరెక్ట్ ఇయర్ గుర్తులేదు పన్నెండు పదకొండు ఆ టైంలో జూపల్లి మంత్రి పదవిగా రిజైన్ చేసి కాంగ్రెస్కి రిజైన్ చేసి మంత్రి పదవిగా ఉండి వదిలేసుకొని టీఆర్ఎస్లో చేరాడు ఈయన మాత్రం ససేవలో జరినాడు నీ మెంటాలిటీకి నాకు మెంటాలిటీ కుదరదు కేసీఆర్ మెంటాలిటీ కానీ చాలా ప్రయత్నాలు కేసీఆర్ చేసినా చేర్లా ఇండిపెండెంట్గా గెలిచాడు ఆ తర్వాత బీజేపీ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాకపోతే ఇక్కడ రాకేష్ రెడ్డి బయటపడాలంటే నాగం జనార్దన్ రెడ్డి యొక్క సాహసారాలు మెండుగా ఉండాలి ఎందుకంటే ఆయన బలమైన బలమైన క్యాండిడేట్ దాంట్లో నో డౌట్ కాబట్టి జనార్దన్ రెడ్డి నాగన్ జనార్దన్ రెడ్డి కూడా సహకరిస్తే రాజేష్ రెడ్డి గెలిచే అవకాశం ఉంటాయి లేకుంటే టైట్ ఫైట్ ఉండే అవకాశం కలుపుకొని వెళ్ళాలి కదా అది ఏం జరుగుతుందని చూడాలి